మహేష్ సుకుమార్ కాంబినేషన్ కుదిరి చాలా కాలం అయింది. రంగస్థలం రిలీజ్ కాగానే లెక్కల మాస్టారు టేకింగ్ కు ఫిదా అయిపోయిన మహేష్ ఛాన్స్ ఇచ్చేశాడు. రంగస్థలం వచ్చి 5 నెలలు దాటినా ఇంతవరకు కథ రెడీ కాలేదు. మహేష్ కు కథ రెడీ చేయటంలో సుకుమార్ ఎందుకు లేట్ చేస్తున్నాడు? మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నిరాశపరిచింది. దీనికి సుకుమార్ పూర్తి బాధ్యత తీసుకున్నాడు. తను నమ్మి ఛాన్స్ ఇచ్చిన మహేష్ కు ఫ్లాప్ ఇచ్చానని, అదిరిపోయే హిట్ తో తప్పుదిద్దుకుంటానని రంగస్థలం ప్రమోషన్ లో పేర్కొన్నాడు సుకుమార్. మహేష్ కోసం సుకుమార్ 4 నెలలుగా ఓ కథను డెవలప్ చేశాడు. అయితే ఈ కథ మహేష్ ను సాటిస్ఫై చేయలేకపోయింది. దీంతో మరో కథ రెడీ చేస్తున్నాడని తెలిసింది. ఈ కథ స్క్రిప్ట్ అంతా పూర్తయిన తర్వాత మహేష్ కు నచ్చుతుందో లేదో అన్న అనుమానం చిత్ర యూనిట్ కి లేకపోలేదు. మహేష్ సుకుమార్ కథ మారడంతో ఈ కాంబినేషన్ మరింత లేట్ అవుతుందా? రంగస్థలం కథ రెడీగా ఉన్నా పక్కా స్క్రీన్ ప్లే కోసం 7 నెలలు తీసుకున్న సుక్కు మహేష్ కోసం మరో కథ తయారు చేయాలి. ఆ తర్వాత పక్కా స్క్రీన్ ప్లే పూర్తయ్యేసరికి 7 పట్టడం గ్యారంటీ. మహేష్ ప్రస్తుతం నటిస్తున్న మహర్షి మార్చి నాటికి పూర్తవుతుంది. ఇలోగా సుక్కు కథను రెడీ చేస్తాడా అన్న అనుమానం చాలా మందిలో ఉంది. అయితే సినిమాను ఏప్రిల్ లేదంటే మేలో ప్రారంభిస్తామని తెలిపారు మైత్రి మూవీస్ నిర్మాతలు. దీంతో అనుకున్న టైంలో షూటింగ్ మొదలవుతుందన్న భరోసాతో ఉన్నారు మహేష్ ఫ్యాన్స్.